హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెక్షన్సు మరియు విభాగాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది నిజంగా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కనుక మనము ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్స్ గురించి మనం తెలుసుకుందాము టోటల్గా ఉన్నటువంటి షెడ్యూల్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఏ ఏ షెడ్యూల్స్లో ఏమున్నాయి భారత రాజ్యాంగంలో కదా షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్భన చట్టంలో ఏమేమి షెడ్యూల్ ఉన్నాయో ఇక్కడ మనము తెలుసుకోబోతున్నామో వాటికి సంబంధించినటువంటి సెక్షన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో మనము టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ పునరుభజన చట్టం అనేటువంటిది రెండు వేల పద్నాలుగో సంవత్సరం జరిగింది దీని ప్రకారమే తెలంగాణ విడిపోవడం అనేటువంటిది కూడా జరిగింది అనమాట సరే ఇక్కడ షెడ్యూల్ వన్ షెడ్యూల్ వన్ అనేటువంటిది ఏ సెక్షన్లో ఉందంటే పదమూడవ సెక్షన్లో ఉంది మరి షెడ్యూల్ వన్లో ఏముంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ షెడ్యూల్ వన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పద్దెనిమిది రాజ్యసభ సీట్లలో ఏడు స్థానాలను తెలంగాణకు కేటాయించేటువంటి విధానం అంటే మనకు ఇక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉన్నదనమాట సో మొత్తం మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ఉన్నాయి సో పద్దెనిమిదో ఏడు సీట్లు అనేటువంటివి తెలంగాణకు కేటాయించడం అనేటువంటిది జరిగింది ఇక ఎన్ని మిగిలి ఉన్నాయి కేవలం పదకొండు అవి మన ఏపీకి రావడం అనేటువంటిది జరిగిందనమాట సో ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మనకు షెడ్యూల్ వన్లో చెప్పబడి ఉన్నాయి సెక్షన్ పదమూడులో ఉన్నాయి అదేవిధంగా మరి రెండవ సెక్షన్లో ఏమున్నాయి సార్ సెక్షన్ అంటే సెక్షన్ వచ్చి పదహైదు షెడ్యూల్ వచ్చి రెండు దీంట్లో పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు రెండు వేల ఎనిమిదిలో చేశారు దానికి మళ్ళీ అమెండ్మెంట్ చేశారు ఇక్కడ సవరణ అంటే ఏమని అమెండ్మెంట్ అమెండ్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది పార్లమెంట్లో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని ఉండాలి అనేటువంటిది మొత్తం దానికి ఉత్తర్వు అనేటువంటిది ఇచ్చారు ఉత్తర్వు అంటే ఏంది మొత్తం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారము చాలా క్లియర్గా అక్కడ విభజన చేయడం అనేటువంటిది జరిగింది దానికోసం సవరణ చేశారనమాట అది షెడ్యూల్ టూలో ఉంది అదేవిధంగా షెడ్యూల్ త్రీ షెడ్యూల్ త్రీ అనేటువంటిది సెక్షన్ ట్వంటీ ఫోర్కి వెళ్ళిపోయింది ఈ ట్వంటీ ఫోర్లో ఏమున్నాయి షెడ్యూల్ త్రీలో ఏమున్నాయంటే శాసన మండలి నియోజకవర్గాల పునర్విభజన ఇది రెండు వేల ఆరులో చేస్తే దానికి అమెండ్మెంట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది శాసన మండలి అంటే ఏంది ఇక్కడ ఎమ్మెల్సీలు అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట ఎమ్మెల్యేలు శాసనసభలో ఉంటారు ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఏ షెడ్యూల్లో ఉందంటే షెడ్యూల్ త్రీ సెక్షన్ ఇరవై నాలుగులో ఉన్నది అదేవిధంగా మరి నాలుగవ షెడ్యూల్లో ఏముంది నాలుగో షెడ్యూల్ ఇచ్చి సెక్షన్ ట్వంటీ టూ మళ్ళా బ్రాకెట్లో టూ అనమాట రెండు తెలుగు రాష్ట్రాలలోని శాసన మండలి సభ్యుల యొక్క జాబితా అంటే టోటల్గా ఎవరెవరు శాసన మండలి సభ్యుల జాబితా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు అంటే తెలంగాణలో ఎన్ని శాసన మండలి ఉన్నాయి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శాసన మండలి ఉన్నాయి అనేటువంటిది వాటి యొక్క స్థానాల గురించి సభ్యుల యొక్క జాబితా గురించి అన్నీ కూడా ఇక్కడ విభజన చేయడం అనేటువంటిది కూడా జరిగింది అదేవిధంగా షెడ్యూల్ ఫైవ్లో అంటే ఇది సెక్షన్ ఇరవై ఎనిమిదిలో ఉంది షెడ్యూల్ ఐదులో వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల జాబితా షెడ్యూల్ కులాలు అంటే ఏమిటి ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క జాబితా ఏంటి అనేటువంటిది ఏ కులాలు దాంట్లోకి వస్తాయి అనేటువంటిది అంతా కూడా మొత్తం లిస్ట్అవుట్ చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా షెడ్యూల్ సిక్స్లో సెక్షన్ ట్వంటీ నైన్ కిందకు వస్తుంది అది తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ తెగలు ఇక్కడ షెడ్యూల్ తెగలు అంటే ఎవర్రా అంటే ఎస్టీలు షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తామనమాట సో ఏ తెగలు అనేటువంటివి ఇందులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఒక జాబితా అనేటువంటిది రూపొందించడం జరిగింది ఆ జాబితాలో ఉన్నటువంటి తెగలు మాత్రమే ఈ కేటగిరీ కిందకి రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేటువంటిది కేవలం ఒక ఏపీకే కాదు ఏపీకి ఎంత ఇంపార్టెంటో తెలంగాణకు కూడా అంతే ఇంపార్టెంట్గా మనము భావించాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంటు షెడ్యూల్ సెవెన్ సెక్షన్ యాభై రెండు వెళ్ళిపోయింది చూడండి అంటే చాలా మధ్యలో సెక్షన్లు అనేటువంటివి ఉన్నాయి వాటికి సంబంధించి ఏడవ షెడ్యూల్లో నిధుల జాబితా నిధుల జాబితా అంటే ఏంది మామూలుగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి నిధి ఏమిటి ఇక్కడ ఫండ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం ప్రావిడెంట్ ఫండు పెన్షన్ ఫండు ఇన్సూరెన్స్ ఫండ్ ఇంకా వివిధ రకాలటువంటి ఫండ్స్ అనేటువంటివి ఉన్నాయి సో ఆ ప్రావి అంటే జనరల్గా ఇవి గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఎక్కువగా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి నిధుల జాబితా అనేటువంటిది ఏంటి అనేటువంటిది షెడ్యూల్ ఏడులో వివరించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా షెడ్యూల్ ఎయిట్ సెక్షన్ ఫిఫ్టీ నైన్ షెడ్యూల్ ఎయిట్లో ఏమున్నాయి అంటే పింఛన్ల బాధ్యత పింఛన్లు అంటే ఏమిటి ఇక్కడ పెన్షన్స్ పెన్షన్స్ మొత్తం వీళ్ళ కూడా తెలంగాణకు ఎంతమంది ఇవ్వాలి మరియు ఆంధ్రప్రదేశ్కి ఎంతమందిని ఇవ్వాలి ఏమిటి అనేటువంటిది చాలా క్లియర్గా విభజన చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఎంత ఏమిటి అనేది స్టేట్ గవర్నమెంట్కు పూర్తిగా అధికారాలన్నీ కూడా ఇందులో కట్టబెట్టడం అనేటువంటిది కూడా మనం చూడవచ్చు అనమాట అంటే ఉద్యోగులు చాలా రోజులు చేసిన తర్వాత వెళ్ళిపోతే వాళ్ళకి ఇచ్చేటువంటిదే ఈ పెన్షన్లు అనేటువంటివి అనమాట అదేవిధంగా షెడ్యూల్ నైన్లో అంటే సెక్షన్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉన్నాయి ఏమున్నాయి ఇక్కడ ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ల జాబితా అంటే గవర్నమెంట్ కింద ఉండేటువంటి కంపెనీస్ అనేటువంటివి ఏమిటి గవర్నమెంట్ కింద ఉండేటువంటి కంపెనీస్ అనేటువంటివి ఏమిటి అదేవిధంగా కార్పొరేషన్స్ అనేటువంటివి కూడా గవర్నమెంట్ అంటే ఇట్ ఇట్స్ పూర్తిగా గవర్నమెంట్ యొక్క ఆధీనంలోని ఉండడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా షెడ్యూల్ టెన్ అంటే సెక్షన్ డెబ్బై ఐదు ఇది దానికి సంబంధించిందంటే ఇందులో కొన్ని నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో ప్రస్తుత వసతుల కొనసాగింపు శిక్షణ సంస్థలు కేంద్రాల పేర్ల యొక్క జాబితా అనేటువంటిది ఉంది ఇక్కడ ప్రభుత్వ శిక్షణ సంస్థలు ఉన్నాం ఉదాహరణకు ఐటిఐ అంటాము నెక్స్ట్ వచ్చి టీటీసీ సెంటర్లు అంటాం ఇంకా చాలా రకాలు నేను వచ్చేసి ఊరికే ఒకటి వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను సో శిక్షణ సంస్థలు వాటిలో ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి అవి ఏ విధంగా కొనసాగించాలి మరియు ఎక్కడెక్కడ శిక్షణ సంస్థలు ఉన్నాయి వాటి యొక్క పేర్లు అనేటువంటివి ఏమిటి అనేటువంటివి కూడా మొత్తం ఒక జాబితాను రూపొందించడం జరిగింది అవన్నీ కూడా షెడ్యూల్ టెన్లో ఉన్నాయి డెబ్బై ఐదవ సెక్షన్లో వాటి గురించి క్లియర్గా వివరించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మొత్తము షెడ్యూల్స్ అనేటువంటివి నేను పదమూడు అని చెప్పాను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను సో ఆ పదమూడులో షెడ్యూల్ పదకొండు అనేటువంటిది చాలా కీలకమైంది సో ఈ షెడ్యూల్ పదకొండులో ఏమున్నాయంటే ఎనభై ఐదు నుంచి షెడ్యూల్ పదకొండు అనేటువంటిది ఉంది సో ఎనభై ఐదు బ్రాకెట్లో ఎయిట్ మళ్ళా బ్రాకెట్లో ఈ సో నదీ నిర్వహణ మండల విధి విధానాలు అనేటువంటివి ఉన్నాయి నదీ నిర్వహణ మండల విధి విధానాలు అనేటువంటివి ఇక్కడ మనకు కనపడతాయి నది నిర్వహణ విధి విధానాలు ముఖ్యంగా చూడండి ఇప్పుడు మనకు కృష్ణా బోర్డు అనేటువంటిది ఏర్పడింది తర్వాత తుంగభద్ర బోర్డు అనేటువంటిది ఏర్పడింది మనకు ఆంధ్రప్రదేశ్కు కొన్ని నదులు అనేటువంటివి వెళుతున్నాయి వాటిలో ఏ విధమైనటువంటి నీటి వాటాను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వినియోగించుకోవాలనేటువంటిది చాలా క్లియర్గా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఆ ఏవైతే బోర్డ్స్ అనేటువంటివి ఉన్నాయో వాళ్ళే నీటి కేటాయింపులు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అదేవిధంగా షెడ్యూల్ ట్వల్వ్ సెక్షన్ నైంటీ టూలో ఏమున్నాయంటే బొగ్గు చమురు సహజ వాయువు విద్యుత్తు ఇవి కూడా తెలంగాణకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా వాటిని మెయింటైన్ చేసుకోవాలి అనేటువంటిది అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చట్టంలో అదేవిధంగా చిట్ట చివరిది షెడ్యూల్ థర్టీన్ సెక్షన్ నైంటీ త్రీ సో ఇందులో ఏమున్నాయి అంటే ఉన్నత విద్య మరియు మౌలిక సదుపాయాల కల్పన హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మామూలుగా టెన్త్ క్లాస్ నుంచి ఉండేటువంటి ఇంటర్మీడియట్ వరకు ఒక రకమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి మనము చిన్నప్పటి నుంచి కూడా పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు జిల్లా పరిషత్తులు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత యూనివర్సిటీ విద్య ఇది ఉన్నత విద్య అనేటువంటిదంతా కూడా డిగ్రీ మరియు ఆ పైన సంబంధించినటువంటి యూనివర్సిటీలు ఆ పైన ఉన్నటువంటి విద్యా అవకాశాలన్నీ కూడా ఇక్కడ కల్పించడము లేదా వాటి గురించి వివరించడం జరిగింది అంటే వాటికి మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించుకోవాలో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది సో టోటల్గా పదమూడు షెడ్యూల్స్లో కూడా కొన్ని సెక్షన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి కాబట్టి సెక్షన్లు షెడ్యూల్సు వాటికి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తొంభై షెడ్యూల్ పన్నెండులో ఏముంది అంటాడు బొగ్గు చెమురు సహజ వాయువు విద్యుత్తు రేపొద్దునే బొగ్గు మరియు చెమురు ఏ షెడ్యూల్లో పొందుపరిచారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు అంటాడు సో షెడ్యూల్ పన్నెండు అని చెప్పి మనం గుర్తుపెట్టుకో అదేవిధంగా సెక్షన్ అయితే నైంటీ టూ నదీ నిర్వహణ మండల విధి విధానాలు ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే షెడ్యూల్ లెవెన్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా గుర్తుపెట్టుకుంటేనే మనకు రేపు పొద్దున్నే అన్ని రకాలుగా ఇది ఉపయోగపడతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ సో అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ